नीक विजयलक्ष्मी विष्णुप्रिय होटल दा करे फिनिश यारा पक्कने उन्न पाटगृह आफीस के खाया नी फोटो उषारा की चूप खाया देब तो नी ब्रतक तेलर पड़ तिरुपति अंत वेतिगी ఇంకా నిన్నే ప్రేమించేసి కూర్చున్నాను అనుకొని నమ్మేసి ఓహౌరై పోకు మా వాడి సంగతి నీకు తెలియదు మన్మథలీల సినిమాలో కమల హాసన్ లాగా రోజుకు అమ్మాయిని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉంది మా బయ్యకి నిన్ను చంపేస్తాను రే ఏంటి బయ్య నీ కెపాసిటీ గురించి గొప్పగా చెప్పినా సరే సీరియస్ అయిపోతావంటి గొప్పగా ఎక్కడ చెప్పావరా ఆ అన్నట్టు నువ్వు వంటవాడి వేషం వేసుకుని హుషారాని ఇంటికి వెళ్ళిన విషయం చెప్పలేదు కదా చూడు లేవరా నోరు మెదిపావంటే చంపేస్తాను మర్యాదగా బయటికి పో ఎన్నాళ్ళు ఏంటి వారం రోజుల పాటు వారం రోజుల ఆ లైఫ్ లాంగ్ రాకపోయినా పర్లేదు నా లైఫ్ లో రాను గెట్ అవుట్ అమ్మయ్యా వాడు వెళ్ళిపోయారు కాబట్టి ఇక మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్ అరే మాటలో పడి వచ్చిపోయాను ఇప్పుడు గనక మా ఇంటి వాళ్ళు వచ్చారంటే మన కొంప మునుగుతుంది ఏ పెళ్లి గాని దాన్ని ఇంటికి తెచ్చుకున్నానని తెలిస్తే నన్ను ఒక లోఫర్ అనుకుని మన ఇద్దర్ని మెడబట్టి బయటికి గెంటుతాడు మరి ఇప్పుడు ఏం చేయాలి వెంటనే ఓ తాళి తెచ్చి నీ మెళ్ళో కట్టేయాలి తాళి బుట్ట అవును డార్లింగ్ सारी ब्रदर बाबू फोटो चूसावा चाला हैप्पी ना जीवित जय नेरवे उषारा प्रेमस्टी तन मन उषारा लूईसा तो चिंद्रे रेपोक रेप नी पे कटकेमो इधक हापीने ट्राजडी अकना साधा बहुत काषारा ऊपर पड़पाई कुयागा वो बय्या चचा निला वा इक ना विषय उष की चपि थ्रिल मंजी चपे नी तो ने आनंद पड़ता का शुभ समय में नी पात खाता विजयलक्ष्मी एंटरते एलाटो बय्या बुद्धि లేకుండా వాగి బుర్ర తినకు అసలు వేళ అప్పుడు విజయలక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుందిరా ఎలాగా ఎలా అలాగా డార్లింగ్ బాలా డార్లింగ్ నిద్రపోకూడదు మరి బాలా బాలా ఎక్కడికి వెళ్ళడబ్బా బాలా బాలా పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ప్రతి 2 నిమిషాలు కదా చెక్ చేస్తుండండి ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే తెలియపరచండి Be careful. अलग डॉक्टर। चा, ये दोनों सूजोगो, बोर करते थे। डालिंग। आई वाबू, ये पहला भैया, उच्च समय। मैं ना स्क्रीन अंकल ताऊ कुटानो, नू पेशेंट पक्कन सेट लेपो। ची, कंपु, मैं ना स्क्रीन अंकल ताऊ कुटानो, नू बे वाले पक्कन बोलको। बाला। अमु। సుబ్బరాజు <Hey. laughs>
సుబ్బరాజు అయ్యో సుబ్బరాజు 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 ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ని చూడొచ్చు థాంక్యూ థాంక్యూ ఇంటికి పోదామా ఏ ఇంటికి మీ ఇంటికి నువ్వు మా ఇంటికి నేను ఇక్కడ ఇల్లు ఏంటి నా ఇల్లు ఏంటి రెండు ఒకటే బాలా ఇదేదో ఇనప ప్రేమలాగుంది అర్జెంట్ గా దీన్ని వదిలించుకోవాలి ఆహా చికెన్ ఫ్రై అదరగొట్టేశావురా కుయ్యా చికెన్ కాదు భయ్య చిన్న సైజు రొయ్య అయినా వంటలు ఇంత కమ్మగా చేయటం ఎవరు నేర్పారా నీకు ఒక నేర్పడం ఏంటి ఫైవ్ స్టార్స్ హోటల్స్ అన్ని రీసెర్చ్ చేసి వంటల మీద బుక్ కూడా రాశాను బుక్ ఏం బుక్ రాది గిన్నీస్ బుక్ గిన్నీస్ బుక్ చైనీస్ కుక్ గా ఉన్నప్పుడు రాశాను అయినా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు నువ్వు రావడం బాగా లేట్ అయ్యేసరికి బజార్ లో ఏదైనా యాక్సిడెంట్ మరణించావు అనుకున్నాను భయ్య నోరు ముయ్యరా కుయ్య నా ప్రాబ్లమ్స్ తో నేను నడుస్తుంటే మధ్యలో నువ్వు అక్కడ ఇరిటేట్ చేస్తున్నావు భయ్య నీ కాఫీ తాగుతున్నాను నీ ఫుడ్ తింటున్నాను నీ గుడ్డ కడుతున్నాను అలాంటిది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా భయ్య చెప్పు విజయలక్ష్మి తెలుసుగా తెల్లో అదేరా అగర్వాల్ థర్డ్ వైఫ్ పొరపాటున కరెక్షన్ పెట్టుకున్నాను అంతే ఆ తర్వాత ఎక్కడ కనపడితే అక్కడ మీదబడి వాటేసుకుంటుందిరా తప్పించుకు తిరగలేక చస్తున్నాను ఇప్పుడు ఎలా ఎలా అంటే అగర్వాల్ గారిని నేను మర్డర్ చేయడం ఖాయం మరైతే ఒకటే ఐడియా వచ్చింది భయ్య కాస్కో ఏంటది ఈ వరల్లో తప్పు చేసిన ఆడది ఎవరికి భయపడద్ది మొగుడికి ఆ మొగుడితో చెప్తారని భయపడేస్తే సరే వండర్ఫుల్ ఐడియా భయ్యా కుయ్యా రేపే ఒరే సుబ్బరాజు చాలా నేర్పుకుంది భయ్య అమృతాన్ని రాత్రి పొద్దగని రేపటి నుంచి కాదురా మన వర్క్ ఇప్పటి నుంచే మొదలుపెట్టాలి లే బాలా కొంచెం ఆగుతావా ఆగమన్నావా మరే నేను అగర్వాల్ని వదిలేసి వారం అయింది అతను కట్టించే బిల్డింగ్ పోయినా బాలా ఏ బిర్లా టెంపుల్ అనుకుని పర్మనెంట్ గా వచ్చేసాను ఈ సుబ్బరాజులు దిబ్బరాజులు ఎంత గింజుకున్నా ఈ లోకంలో ఏ శక్తి మనల్ని వేరు చేయలేదు బాలా వేరు చేయలేదు ఏంటి భయ్యా ఏదో ఊహల్లో తేలిపోతున్నట్టున్నావు అవునరా ఆ లిఫ్ట్ సుందరి మళ్ళీ కల్లోకి వచ్చింది కల్లోనా నాకు నిజంగానే కనిపించింది వాట్ నువ్వు చూసావా చూడడం ఏంటి వెంట పెట్టుకు మరీ తీసుకొచ్చాను సక్సెస్ ఊరేనా సుబ్బరాజు ఊరేనా సుబ్బి ఎక్కడరా నా మెరుపుతీగ మెరుపుతీగ అయితే తళుక్కుని మెరిసి మాయమైపోతుందని ఏకంగా ఉక్కు తీగనే తీసుకొచ్చేసాను థ్యాంక్స్ అటు ఒరే యారా బుర్ర తక్కువ దాని దెబ్బకు దిమ్మ తిరిగిపోయి నేను ఊరు పారిపోయేస్తే పిలుచుకొచ్చి మరీ నా పేక మీద కూర్చోబెడతావరా అయ్యా అది కాదు భయ్య మీ ఇద్దరు క్లోజ్ కదా అని క్లోజ్ కాదురా మహా లూజు కంటపడ్డానంటే కాళ్ళు చేతులు కట్టేసి మరీ కట్టించేసుకుంటుందా ఎందుకు తీసుకొచ్చారా దాన్ని ఎందుకంటే ఈ మధ్య మందుకు డబ్బులు అడుగుతున్నా సరే ఇవ్వకుండా పేటరైపోతున్నావు కదా కొంచెం కంట్రోల్ లో పెడదామని శాంపిల్ కి ఏంటి మందుకు డబ్బులు లేవా మందుకేగా మరి ఎలా మందు పెట్టానంటే సచ్చురుంటారు రే ఆ ఏం చేస్తావో నాకు తెలీదు మర్యాదగా దాని ఇంట్లోంచి అవతలకు తోసిపారి లేదా నువ్వు చచ్చావే ఎక్కడ ఎక్కడ నా బాల నిన్నే నీ గోళ మా వాళ్ళు లేడు నువ్వు వెళ్ళరా ఇప్పుడేగా ఉన్నాడన్నా ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడని చెప్తావు గంట క్రితం మరణించాడట నా బాలను పట్టుకుని అంత మాట అంటావా చేద్దావా
చెప్పిన మాట నవ్వుతే ఇదిగో ఇలాగే జరుగుద్ది అబ్బా చచ్చినోడా నేను కూర్చుంటే నేను కడుపు మంటతో బల్ల దొరుకుతావా నువ్వు తన్నేసి నేను జరిపేనంటావా చెయ్యద్దావా అమ్మా బాలా అయ్యా ఎక్కడ ఉన్నావయ్యా ఈ మెంటల్తో వచ్చేసింది బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా మనోడు ఎంత మాయలు మరాఠీ గడైనా ఈ మెంటల్ దానికి దొరికాడంటే ఉక్కు దెబ్బలు తినేస్తాడు డార్లింగ్ असल कंफ्यूजन इप्पुडु स्टार्ट अयिंदि वन मिनट हेलो आ बालाजी गीसिन विजयलक्ष्मी गारी बिल्डिंग प्लान पंपिंचंडि बालाजीनि मात्रं पंपिंचोद्दु हेलो ऐ एम बालाजी राव आर्किटेक्ट कोंचें दूरंगा उंटे बेटर अनुकुंटानु करेक्ट करेक्ट इदेंटि ओट्टि चेतुलतो वस्तुन्नारु प्लान एदि ब्रेन लो उंदि मुंदु अक्कडिकि वेळ्ळि सैट् एसाक आ आ चिचि सैट् चूसाक इंदुलोंचि कदिलि कागितं मीदकि वस्तुंदि మీరు పదండి ఏమైనా సరే నువ్వు అక్కడ కలడానికి వీలేదయ్యా చాలా దూరం పోయి ఉన్నానుగా ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నారు బిల్డింగ్ ఏ చూపిస్తాను ఇక్కడి నుంచి అక్కడ దాకా హాల్ అన్నమాట దానికి అవతల డ్రాయింగ్ రూమ్ కొంచెం దగ్గర అన్నమాట దీని పైన స్విమ్మింగ్ పూల్ మీ మాటలు భలే తమాషాగా ఉన్నాయి ఆంధ్రభూమిలో కిస్మిస్ లాగా మీ చూపుల్లో గమ్మత్తున్నట్టే గమ్మత్ అంటే ఒకటి గమ్ ఒకటి మత్తు अंटे प्रेसी प्रियलु गम्मुलागा अतुक्कुपोयि मत्तुलो तेलिपोवालन्नमाट इक बेड्रूम को वेळ्दामा विजयलक्ष्मी गारु मीरु कट्टबोये बिल्डिंग इक्कडि नुंचि अक्कड दाका उंटुंदि आ कनिपिंचे चेट्टे मेन गेट अन्नमाट मार्वलस् इंत एफिशिएंट दोरकडं ना लक् इप्पुडु मनं एक्कड उन्नां टाटा कार पक्कन नेनु अडिगिंदि मनं बिल्डिंग प्लान लो एक्कड उन्नामनि మా కాబోయ వారు మార్తిలో సరాసరి బెడ్ రూమ్ కి వచ్చేసారు బాత్రూమ్ లో స్నానం చేసి మీరు బెడ్ రూమ్ లోకి వస్తారు బెడ్ రూమ్ లో గోడలకి నాలుగు వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగించి ఉంటాయి ఎటు చూసినా మీరే కనపడుతూ ఉంటారు ఇంత అందమైన శరీరానికి ఏ చీర కట్టాలో నిర్ణయించుకోలేక కుబ్బి తబ్బిబైపోతూ ఉంటారు అప్పుడే మార్తి కారులో దిగిన మీ కాబోయ వారు ప్రేమగా చేతులు చాచి విజయలక్ష్మి అన్నంట అప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఇలాగే సిగ్గుతో తలదించుకుంటారు చెప్పండి ఆ అదే మా వారిని ఆ తర్వాత మీ వారు దగ్గరగా వచ్చి ఇలా కౌగలించుకుంటారు